నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వింజమూరు ఎంపీపీ అభ్యర్థి పల్లాల కొండారెడ్డి పేర్కొన్నారు. నవరత్నాలలో భాగంగా నెల్లూరు జిల్లా వింజమూరులో అర్హులైన నిరుపేదలకు వైసీపీ నాయకులు ఎంపీపీ అభ్యర్థి పల్లాల కొండారెడ్డి, మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, తహసీల్దార్ ఎంవీకే సుధాకర్రావు ఆధ్వర్యంలో పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పల్లాల కొండారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కూడా నిర్మించి ఇస్తుందన్నారు. జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇంటి నివేశన స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. అనంతరం తహసీల్దార్ సుధాకర్రావు మాట్లాడుతూ ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల జడ్పీటీసీ అభ్యర్థి గణపం బాలకృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్ మాధూరి చిన్నకృష్ణారెడ్డి, విజయరెడ్డి, వినోద్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్నరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ప్రసాద్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సర్వేయర్ అహ్మద్ బాషా, విఆర్ఓ వెంకయ్య, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 18 లేఅవుట్లు రూపొందించడం జరిగింది. ఈ 18 లేఅవుట్లో దాదాపు 1300-1400 పైచీలకు పట్టాలు పంపిణీ ఇప్పటికే సగం పైన పంపిణీ చేశాము. అలాగే ఇంకా మిగిలినవి కూడా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అలాగే మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పట్టాల రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించారు. ఆయన మండల అధికారులకి ఎప్పుడు తగు సూచనలు ఇస్తూ రోడ్డుకి దగ్గరలోనే ఉండాలా, రవాణా సౌకర్యం పూర్తిగా ఉన్నటువంటి పెట్టండి మీరు అని తగు సూచనలు ఇచ్చి పేద ప్రజల పట్ల అనురాగం అనురక్తి చూపించారు. ఆయనకి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి ఈ పథకాల రూపకల్పనలో భాగస్వాములైనందుకు వాళ్ళకి చప్పట్ల రూపంలో ధన్యవాదాలు తెలుపవలసిందిగా కోరుతున్నాము. నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ఇవ్వాలనే ఉద్దేశంతో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికి అనుగుణంగా మనం వింజమూరు మండలంలో 18 లేఅవుట్లలో 1354 మంది లబ్ధిదారులను గుర్తించి వారికి ఇళ్ల స్థలాల పట్టాలన్నీ కూడా సిద్ధం చేసి ఇప్పటి వరకు మనం 791 మందికి లబ్ధిదారులకి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా మనకి ఇప్పటికి 13 లేఅవుట్లో కార్యక్రమాన్ని మనం 25వ తారీఖు పోయిన నెల డిసెంబర్ 25వ తారీఖు ఆ రోజు క్రిస్టమస్, క్రైస్తవులకి ముఖ్యమైన పండుగ క్రిస్టమస్, అట్లాగే హిందువులకి ముఖ్యమైన పండుగ ఏకాదశి, అట్లాగే ముస్లిం సోదరులకి శుక్రవారం రోజున మన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఆ తదుపరి మనం కూడా అదే రోజున ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన వెంటనే మనం శంఖవరం గ్రామం, వెంకటాద్రిపాలెం, గుండెమెడకల గ్రామంలో పంపిణీ చేస్తున్నాము. ఇప్పటివరకు ఉన్న 18 లేఅవుట్లో 13 లేఅవుట్లో పట్టాల పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. మన ఉదయగిరి లేఅవుట్లో, ఉదయగిరి రోడ్లో ఉన్న లేఅవుట్లో గౌరవనీయులైన మన ఎమ్మెల్యే ఉదయగిరి శాసనసభ్యుల వారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా 254 మంది మందికి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 37వ తారీఖున గౌరవనీయులైన మన ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా గుండెమెడకల్ రోడ్డు సబ్స్టేషన్ వెనకాల ఉన్న లేఅవుట్లో 234 మందికి పట్టాలు పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇంకా మనకున్న 5 లేఅవుట్లు కూడా ఈరోజు సాయంత్రం పూట నందిగుంట లేఅవుట్, అట్లాగే మనకి ఇంకా ఉన్న 5 లేఅవుట్లు కూడా 6వ తారీఖు లోపల పూర్తి చేయడానికి, పట్టాలు పంపిణీ పూర్తి చేయడానికి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాము. దాని ప్రకారం అందరికి కూడా నివేశన స్థల పట్టాలు మంజూరు చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు దీనిలో ఉచితంగా ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. దీనిలో లబ్ధిదారులకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. వారు సొంతంగా డబ్బులతో మెటీరియల్, లేబరు ఏర్పాటు చేసుకుని వాళ్ళు సొంతంగానే దగ్గరుండి కట్టించుకునేటట్టు